భారత స్పిన్నర్ల అద్భుత బౌలింగ్కు రోహిత్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ తమ ఓటమిని శాసించింది అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమింగ్స్ అన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, శనివారమే ముగిసిన తొలి టెస్టులో సమిష్టిగా విఫలమైన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కమిన్స్ తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించడంతో పాటుగా కొద్దిగా అసహనానికి గురయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మరొక 100 పరుగులు చేసి ఉండుంటే ఫలితం మరో రకంగా ఉండేదన్నాడు. ఇక భారత జట్టు అసాధారణ ప్రతిభను కనబరిచిందని ప్రశంసించాడు. అసలు ఇంతకీ పాట్ కమిన్స్ ఏమన్నాడంటే, గేమ్ కొన్నిసార్లు వేగంగా సాగుతూ ఉంటుంది, ఆ టెంపోను ఆటగాళ్లు కూడా కొనసాగిస్తూ ఉండాలి. టీమిండియా అద్భుతంగా ఆడింది. టర్నింగ్ వికెట్లపై భారత స్పిన్నర్లు ఎప్పుడూ కూడా రాణిస్తూనే ఉంటారు. ఇక రోహిత్ శర్మ తన క్లాస్ బ్యాటింగ్తో అదరకొట్టేశాడు. తొలి ఇన్నింగ్స్లో వికెట్పై టర్న్ ఉన్నప్పటికీ మరి బ్యాటింగ్ చేయలేనటువంటి పరిస్థితులు అయితే లేవు. తొలి ఇన్నింగ్స్లో మేము మరొక 100 పరుగులు చేసి ఉండుంటే భారత్పై కాస్త ఒత్తిడి ఉండేది. నిజానికి భారత్లో శుభారంభం అందుకోవడం చాలా కష్టం. అయితే మా జట్టులోని 3-4 ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్లో సౌకర్యవంతంగానే బ్యాటింగ్ చేశారు. ఆ ఆటగాళ్లు పెద్ద స్కోర్ చేయాల్సి ఉంది. టాడ్ మర్ఫీ అరంగేటంలోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు, తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు, చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు అని కమింగ్స్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పిచ్ వల్ల కాదని, తమ ఆటగాళ్ల వైఫల్యమే తమ ఆట కొంప ముంచిందని, ముఖ్యంగా రోహిత్ శర్మ లాంటి అసాధారణమైన ఇన్నింగ్స్తో అదరగొట్టి తమ ఓటమిని శాసించాడు అంటూ రోహిత్పై ప్రశంసల వర్షం కురిపించిన పాట్ కమింగ్స్ ఇండైరెక్ట్గా వాళ్ళ బ్యాటర్స్కు చొరకలు అంటించాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.